అదే అంటే జబర్దస్త్ నుంచి వీళ్ళందరూ బయటికి ఎందుకు వచ్చారంటే అందరూ కూడా నాగబాబు గారు చెప్పినందుకే బయటకు వచ్చారు. నాగబాబు గారు ఎప్పుడైతే బయటకు వచ్చారో, నాగబాబు గారు ఎలా అయితే స్టార్ మాల్లో కామెడీ స్టార్ చేస్తున్నారో, దాని అందరు కూడా నాగబాబు గారు చెప్పిర్రనే అందరు బయటికి వచ్చారు అని కూడా మాట్లాడుతున్నారు. దీనిపై మీరేమంటారు? ఇప్పుడు నాగబాబు మనకు ఆధారాలు లేవు, అందరూ ఊహాజనితంగా మాట్లాడుతుంది. ఏం ఉందా నాగబాబు గారు అలాంటి పని చేస్తున్నారా? నాకు తెలిసి నాగబాబు గారు నాకు అంటే ఇంత ఇంత దిగజారుడు పని ఆయన చేస్తాడని నేను అనుకోను. తను ఇప్పుడు ఇప్పుడు వీళ్ళుగా వెళ్ళటం వేరు, అభిమానంగా ఆయన లేరు, ఆయన ఆయనతోటి మనకు బాగా ఈక్వేషన్ ఉంది కనుక ఆయన లేరు, ఆయన ఉన్న చోటుకి వెళ్దామని వీళ్ళు వెళ్ళచ్చేమో, కానీ నాగబాబు అంతగా అంతగా జబర్దస్తికి పనిచేసి అన్ని రోజులు జబర్దస్తులో ఎంజాయ్ చేసి పొజిషన్ ఎంజాయ్ చేశాడు, మానిటరీగా ఎంజాయ్ చేశాడు, అన్నీ ఎంజాయ్ చేసి ఇవాళ దాన్ని చంపాలి, దాంట్లో ఉన్న వాళ్ళని తీసుకురావాలి అని ఒక లో గ్రేడ్ ఆలోచన చేస్తాడని నేను అనుకోను. అతను అంత చీప్గాను అంత హీనంగా దిగజారుడు ఆలోచన చేస్తాడని నేను అనుకోను. వీళ్ళు ఆయనతో ఉన్న ఈక్వేషన్తో ఆయన వెళ్ళిపోయారు, ఈ కొత్తలతో మనకేదో ఆయనతో బాగా సరదాగా సాగిపోయింది, అందుకని ఆయన ఉన్న చోటుకి వెళ్ళిపోతే అది కంటిన్యూ అవుద్దని వీళ్ళు వెళ్తున్నారా? లేకపోతే నిజంగా అలాంటి డ్రామా ఏదైనా జరుగుతుందో, ఆయన పెట్టబోయేదానికి ఆల్రెడీ ప్రూవ్డ్ కనుక వీళ్ళందరూ, ఈ ప్రూవ్డ్ వాళ్ళని కొత్త వాళ్ళని పెట్టి మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేయడం కన్నా ఈ ప్రూవ్డ్ వాళ్ళతోటి వెళ్ళిపోయి చేస్తే మన ప్రోగ్రామ్ సక్సెస్ అవుద్దని ప్లాన్ చేస్తున్నారా తెలియదు. అది అయినా కూడా అది ఏమైనా అది నాగబాబు గారు చేయిస్తున్నారా లేకపోతే నాగబాబు గారు ప్రేమ కొద్దీ వీళ్ళు వెళ్ళిపోతున్నారా, ఈ మనకు ఆధారాలు లేకుండా మన గబుకులు మాట్లాడకూడదు. నాకు తెలిసిన విషయం వరకు 50-50 అంటే ఇప్పుడు ఇక్కడ ఏదంటే రెమ్యునరేషన్ అనే పాయింట్ కూడా బాగా వస్తుంది. ఎందుకంటే రోజా గారి రెమ్యునరేషను, నాగబాబు గారి రెమ్యునరేషన్ అక్కడ ఏదో చిన్న విభేదాలు వచ్చాయి అందుకే బయటకు వచ్చారని కొన్ని వార్తలు అయితే వినపడుతున్నాయి. ఇప్పుడు రోజా బయటికి రావడానికి రెమ్యునరేషన్ కన్నా అమ్మాయి రాజకీయాలు రాజకీయాల్లో వచ్చేది. ఈయన మరి రెమ్యునరేషన్లో తేడా ఉండదు. ఈయన మరి ఈయన ఒక నో మామూలు అంటే ఆర్టిస్టులందరూనేమో నోన్ ఫేసెస్ కాదు కొత్తవాళ్ళు, బట్ ఈ నోన్ ఫేస్ ఈయన అనేది జబర్దస్త్కి జబర్దస్త్ వల్ల నాగబాబు గారు కాదు, జబర్దస్త్ నాగబాబు గారికి ఎంత చేసిందో నాగబాబు గారి వల్ల కూడా జబర్దస్త్కి అడ్వాంటేజ్. సో నాగబాబు గారు రెమ్యునరేషన్ అడగడంలో డబ్బు ఎక్కువ అడగడంలో కూడా న్యాయం ఉంది, ఎందుకంటే అక్కడ వాళ్ళందరూ కొత్త వాళ్ళక వేదిక అది. నాగబాబు గారిని వాడుకుంది ఈయన యొక్క ఇమేజ్ని, ఈయన అక్కడ కూర్చుంటాం వల్ల అనేక మంది ఫ్యాన్స్ మొత్తం చిరంజీవి గారి ఫ్యాన్స్ కానించి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానించి అందరూ కూడా ఈయన ఉండేటప్పటికి ఆ ఫ్యాన్స్ అందరూ కూడా ఆ ప్రోగ్రామ్కి అట్రాక్ట్ అయస్కాంతలాగా లాగటం ఆ అడ్వాంటేజ్ అయ్యింది. ఆ ప్రోగ్రామ్ ఎంత సక్సెస్ దాంతోపాటు మరి వ్యూవర్షిప్లో కూడా ఒక వింగ్ వింగ్ వస్తుంది కదా. నాగబాబు గారే ఫ్యాన్స్ అందరినీ కంట్రోల్ చేసే, చిరంజీవి ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఈయనే ట్విట్టర్లో వాటిలో హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. కనుక ఈయన అయితే ఇప్పుడు ఎప్పుడైతే అక్కడ కూర్చున్నారో వాళ్ళ ఫ్యాన్స్ అందరూ మన అని చూస్తారు ప్రోగ్రామ్, వాళ్ళు ఓన్ చేసుకుని చూశారు కదా. కనుక అందువల్ల ఆయన అడిగే అవకాశం ఉంది, అడగడంలో తప్పు కూడా లేదు. అక్కడ మరి వాళ్ళు మేనేజ్మెంట్గా వాళ్ళకి వర్కౌట్ అవుతుంది, ఎంత అయితే వర్కౌట్ అవ్వదు అనుకుంటున్నారో ఏమనుకున్నారో తేడా వచ్చి ఉంటుంది చెల్లించు, దట్ ఈస్ రొటీన్. దాన్ని మనం ఎవరిది తప్పట్టక్కర్లా, ఆయన అడిగినంత ఇవ్వాలని లేదు వాళ్ళకి. వాళ్ళు ఈ నేను అడిగింది ఇవ్వాల్సిందే అని ఈయన అనుకుంటాను కరెక్ట్ కాదు, ఆయన అడిగినంత ఇవ్వాలి ఏమో ఎంతో వయోమేడిగా మాట్లాడుకోవాలి కానీ మేము ఏమో రిజిడ్గా వాళ్ళు ఉంటాము కరెక్ట్ కాదు. సో అక్కడ ఎక్కడ ఆ బ్రేక్ పడిందో ఆ లాక్ పడిందో మనకు తెలీదు, బట్ వాళ్ళు ఆయన వెళ్ళిపోవడం వరకు ఆయన వెళ్ళిపోవడంలో ఆయన డబ్బు వల్ల వెళ్ళిపోయారని తప్పు లేదు, దాన్ని మనం తప్పు పట్టచ్చగల. వీళ్ళది వేరు ఆయనది వేరు, ఆయన ఫేస్ వాల్యూ జబర్దస్త్కి ఉపయోగపడింది, జబర్దస్త్ వీళ్ళకు వీళ్ళ ఫేస్ వాల్యూ లిఫ్ట్ చేసింది, కనుక ఆ తేడా ఉంది, ఆ తేడాలో ఆయనది ఓకే. కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చూస్తున్నారంటే సార్, ఇప్పుడు ఆర్పీ గారు ఎప్పుడైతే నాగబాబు గారి పేరు పచ్చబొట్టు వేసుకున్నారో గుండెలపై, అప్పటి నుంచి ఈ కాంట్రవర్సీ వార్తలు ఏం వినపడుతున్నాయి అంటే నాగబాబు గారే ఉన్నారు వెనక అని కూడా వినపడుతుంది. ఇది ఏంటో సార్ దీనిపై ఏమంటారు? నాగబాబు గారు ఉన్నారు కనుక ఒక ప్రోగ్రామ్ సక్సెస్ అయిపోవటము, నాగబాబు గారు లేరు కనుక ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ఫ్లాప్ అవ్వటం జరగదు, అది జరగదు. అది ఇప్పుడు మన మా ఎలక్షన్స్లో ఏమైంది, నాగబాబు గారు సపోర్ట్ చేశారు, ఏమైంది అక్కడ రీజన్ అనేది ఉంటుంది. నాగబాబు గారు ఏదో పొరపాటున వాడు అడగగానే ప్రకాష్ రాజ్ అడగగానే సరే అనేశాడు, ఆయన బేసిక్ ఆలోచించాలా ఈ పదవి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవి దేనికి, యాక్ట్ చేయటానికి కాదు, ఇది అడ్మినిస్ట్రేషన్కి సంబంధించింది. నటించడానికైతే
ఓకే వాడు ప్రకాష్ రాజు ఓకే నటించడానికి అయితే అన్ని భాషలో యాక్ట్ చేశాడు ఇక్కడ నటించకూడదా అని అడగచ్చు. ఇక్కడ నటించడానికి కాదు కదా, అది ఆ పోస్ట్ ఈజ్ ఫర్ అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేషన్లో వాడు ఫెయిల్యూరు, అది గుర్తించరు ఆయన. అడ్మినిస్ట్రేషన్లో వాడి మీద 23 కంప్లైంట్లు ఉన్నాయి, 2 సార్లు సస్పెండ్ చేశారు, ఇదే అసోసియేషన్ ముందు ధర్నా చేశాడు. సో మోస్ట్ ఇండిసిప్లైన్ ఉంది తమిళనాడు, కేరళలోను కర్ణాటకలోను ఈ అడ్మినిస్ట్రేషన్లోకి ఎంటర్ అయితే ప్లీజ్ గెట్అవుట్, లుక్ అవర్ బిజినెస్, నీ బిజినెస్ నువ్వు యాక్టివ్గా చూసుకో, దీంట్లోకి నువ్వు అడుగు పెట్టద్దని ఛాంబర్ వాళ్ళు దరిమేశారు. చెన్నైలోకి వెళితే చెన్నైలోకి వెళ్ళి దూరాడు, ప్రొడ్యూసర్ కౌన్సిల్లోకి దూరాడు, దూరితే అది కాస్త అల్లకల్లోలమై కోర్టు హ్యాండ్ ఓవర్ చేసుకుంది, కోర్టు మనిషిని పెట్టి రన్ చేస్తుంది. సో అడ్మినిస్ట్రేషన్లో ఈజ్ అ టోటల్ ఫెయిల్యూర్, డిసిప్లైన్లో ఈజ్ టోటల్ ఫెయిల్యూర్. అలాంటి వాడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి, ఆ ఆల్ ఇండియా ఆర్టిస్ట్ ఆర్టిస్టుకి దీనికి సంబంధం లేదు. అది ఆలోచించకుండా ఆ రోజు ఆయన ఒక మాట అనేసాడు, ఆ మాట కోసం పాపం నేను అనేసాను ఓకే అని, ఓకే అన్నాను కనుక అన్నాడు. ప్రజలు నాగబాబు గారు ఓకే అనేసారు, మంచి వచ్చి కరెక్టో కాదు ఆయన అనేసాడు కనుక ఆయన కన్నా వేయలేదుగా ఓట్లు. ఆలోచించారు వాళ్ళు, ఇది యాక్టింగ్ కోసం కాదు కదా, ఇది అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన పోస్ట్ కదా, వాడు ప్రూవ్డ్ కదా. ఆ పిల్లాడు ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్కూల్ రన్ చేస్తూ, న్యూయార్క్ స్కూల్ కానీ కాలేజ్ కానీ రన్ చేస్తూ వాడు అడ్మినిస్ట్రేటర్గా ప్రూవ్ అయ్యాడు కదా. సో ఈజ్ అ గుడ్ అడ్మినిస్ట్రేటర్, ఇక్కడ కావాల్సింది అడ్మినిస్ట్రేటర్. ఈ ప్రూవ్డ్ ఈజ్ అ గుడ్ ఆర్టిస్ట్ సినిమాల్లోకి, ఇక్కడ ఆర్టిస్ట్ కాదు కదా అనేది జనాలు గుర్తించారు. పరాయి వాడు, పరాయి భాష వాడు ఎందుకు కావాలి మనకి, ఏం మన తెలుగులో లేరా, మన తెలుగులో సమర్థులు లేరా అని ఇవన్నీ కూడా. అంటే అందుకే ఎందుకు చెప్తున్నా అంటే, ఒక తప్పు విషయాన్ని ఒక వ్యక్తి చెప్పేశారు కనుక జనాలు అంత మూర్ఖులు కాదు.